తబీబ్ అహ్మద్ నేను 5వ తరగతి చదువుతున్నాను నా వయసు 10 సంవత్సరాలు ఈ రోజు నేను మీకు ఇండియన్ కాస్మాలజీ గురించి చెప్తాను మనం తెల్లవారుజామున నిద్రలేస్తాం దైవారాధన చేస్తాం ఇందులో భాగంగా నవగ్రహాలకు ధ్యానం చేస్తాం అదేంటది ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనై భేచ రాహువే కేతువే నమః ఇందులోనే మన సోలార్ సిస్టమ్ లో ఉండే అన్ని ప్లానెట్స్ వస్తున్నాయి ఆదిత్య అంటే సూర్యుడు మన సన్ సోమాయ అంటే మన మూన్ మన ఎర్త్ యొక్క నేచురల్ సాటిలైట్ మంగళాయ మంగళాయ అంటే మార్స్ మంగళ గ్రహం ఇది ఫోర్త్ ప్లానెట్ అన్నమాట మన ఆస్ట్రాయిడ్ బెల్ట్ కి దగ్గరగా ఉంటుంది మంగళ గ్రహం ఆ తర్వాత బుధాయాచ బుధుడు అంటే మెర్క్యూరీ ఇది మన సన్ కి దగ్గరగా ఉండే ప్లానెట్ కానీ చిన్నదిగా ఉంటుంది గురు శుక్ర శనై భేచ్చ గురు అంటే జూపిటర్ శుక్ర వీనస్ ఈ వీనస్ హాట్ గా ఉంటుంది ప్లానెట్ మొత్తం సల్ఫ్యూరిక్ యాసిడ్ మరియు కార్బన్ డైఆక్సైడ్ తో ఉంటుంది గురు శుక్ర శనై భేచ్చ శని గ్రహం అంటే సాటర్న్ ఇది అందంగా ఉంటుంది దాని యొక్క రింగ్స్ తో దానికి 7 పెద్ద పెద్దగా రింగ్స్ ఉంటాయి రాహువే కేతువే నమః రాహు కేతువు అనేవి ఛాయా గ్రహాలు అంటే షాడో గ్రహాలు షాడో ప్లానెట్స్ అన్నమాట ఇవే కాకుండా మనకు నాకడేకి కనబడని ప్లానెట్స్ వచ్చి యురేనస్ నెప్ట్యూన్ మరియు ప్లూటో ఈ యురేనస్ ని హిందీలో అరుణ్ అంటారు నెప్ట్యూన్ ని హిందీలో వరుణ్ అంటారు అదే తెలుగులో ఇంద్ర గ్రహం అంటారు ఈ ప్లూటోని హిందీలో మరియు తెలుగులో ఒకే పేరుతో పిలుస్తారు అదే యమగ్రహం అదే మన ఎర్త్ అయితే హిందీలో పృథ్వీ అంటారు అదే తెలుగులో భూమి అంటారు ఇంగ్లీష్లో ఎర్త్ అంటారు అవర్ హోమ్ ప్లానెట్ మన ఎర్త్ కి నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఉంటాయి దీనికి మధ్యలో చూడండి ఈ లైన్ కనిపిస్తుంది కదా ఇది ఈక్వేటర్ ఈ ఈక్వేటర్ కి ఈక్వల్ గా మన సోలార్ సిస్టమ్ లోని ప్లానెట్స్ అన్ని తిరుగుతున్నాయి చూడండి ఈక్వేటర్ ఈ ఈక్వేటర్ సారీ మన ఎర్త్ ఉంది కదా 23.4 డిగ్రీస్ యాక్సిస్ లో టిల్ట్ అయింది చూడండి అందుకే గ్లోబ్ లో ఇలా ఇస్తారన్నమాట 23.4 డిగ్రీస్ యాక్సిస్ లో టిల్ట్ అయింది ఈ ఈక్వేటర్ కి క్రాస్ గా ఈ జోడియాక్ కాన్స్టలేషన్స్ అన్ని మన ఎర్త్ చుట్టూ ఉంటాయి అవి ఎరిస్ టోరస్ జెమిని క్యాన్సర్ లియో విర్గో లిబ్రా స్కార్పియో సగిటారియస్ క్యాప్రికాన్ అక్వేరియస్ అండ్ పైసస్ వీటి యొక్క తెలుగు నామాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం చూడండి ది రాశి చక్రం ఎరిస్ అంటే మేష టోరస్ అంటే వృషభం జెమిని అంటే మిథునం క్యాన్సర్ అంటే కరకాటకం లియో అంటే సింహ ఆ తర్వాత సారీ విర్గో కన్య లిబ్రా తుల స్కార్పియో వృశ్చికం సగిటారియస్ ధనుర్ క్యాప్రికాన్ అది నా రాశి అన్నమాట క్యాప్రికాన్ వచ్చి మకర నెక్స్ట్ అక్వేరియస్ అంటే కుంభం నెక్స్ట్ పైసస్ అంటే మీనం మనకు ఇండియన్ కాస్మాలజీ ప్రకారంగా 27 నక్షత్రాలని కనుగొన్నారు అవి అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల
పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రావణ ధనిష్ట శతభిష పూర్వభద్ర ఉత్తరాభద్ర మరియు రేవతి. ఇవి కాకుండా ఇంకో కొత్తది కనుగొన్నారు, టోటల్ 28 అవుతాయి. అది అభిజిత్. ఇది ఉత్తరాషాఢకి శ్రావణకి మధ్యలో వస్తుంది, దాని పేరే అభిజిత్. కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు ఇష్టాన్ని. మనకు లోకాస్ ఉంటాయి కదా, 14 లోకాస్, పైన 7 కింద 7. అవి భూ, భువ, స్వర్గ్, జనలోక్, సారీ స్వర్గ్ తర్వాత మహర్, జనలోక్, తప, సత్యలోక్. సత్యలోక్ని బ్రహ్మలోకం అంటారు. ఆ తర్వాత కిందుండే లోకాస్ వచ్చి అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ. ఈ పాతాళాన్నే నాగలోకం అంటారు. ఇప్పుడు నేను ఫస్ట్ ఐడెంటిఫై చేసిన కన్స్టలేషన్ ఓరియన్ నాకు అప్పుడు అర్థం కాలేదు. 3 స్టార్స్ మిడిల్లో కనిపిస్తున్నాయి, ఈ కన్స్టలేషన్ పేరేంటి అని దాన్ని నేర్చుకొని ఆ తర్వాత తెలుసుకున్నాను. దీని పేరే ఓరియన్ అని. చూడండి 3 స్టార్స్, ఇది బెటల్గస్. ఇందులో ఉండే స్టార్స్ యొక్క పేర్లు నేను మీకు చెప్తాను. బెటల్గస్, అల్నిలామ్, అల్నిటాక్, మింటకా, సేఫ్, రీగల్, బెలాట్రిక్స్. ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, అవి ఏంటి అనుకుంటున్నారా? అవి నెబులాస్. అందులోనే ఈ స్టార్స్ అన్ని తయారవుతాయి. ఈ చూడండి ఇక్కడ ఉంటాయి అన్నమాట నెబులాస్. ఇక్కడ 3 స్టార్స్ ఉంటాయి, ఇక్కడ 3 నెబులాస్ ఉంటాయి పెద్ద పెద్దవి. అవి ట్రిట్ఫిడ్ నెబులా, ఓరియన్ నెబులా, హార్సెడ్ నెబులా. ఈ బెటల్గస్ ఉంది కదా స్టార్, దీన్ని మీరు దగ్గర నుండి చూడాలనుకుంటున్నారా? చూడండి ఇది బెటల్గస్. దీని ముందు మన సన్ ఎంత చిన్నది, ఎందుకంటే మన సన్ 1.4 మిలియన్ కిలోమీటర్స్ డయామీటర్మే ఉంటుంది. ఇది మాత్రం 1.4 బిలియన్ కిలోమీటర్స్. మిలియన్ చిన్నది, బిలియన్ చాలా పెద్దది. అర్థమైందా? ఈ స్టార్ ముందు మన సన్ ఎంత చిన్నది. మన సైంటిస్టులు ఏం భావిస్తున్నారంటే ఈ స్టార్ ఎప్పుడో సూపర్నోవా అయిపోయింది అని భావిస్తున్నారు. దాని యొక్క వెలుతురు ఇక్కడికి రావడానికి 640 ఇయర్స్ పడుతుంది. చూడండి బెటల్గస్, మన సన్ సిరీస్ అనే స్టార్ ముందే ఎంత చిన్నదిగా ఉంటుంది, అయితే బెటల్గస్ ముందు ఎంత చిన్నదిగా ఉండాలో అసలు కనిపించదు. ఇసుక రేణంట ఈ సిరీస్ ని లుబ్ధక అంటారు. చూడండి ఇది బెటల్గస్, ఇది 640 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది మన ఎత్తు నుండి. ఓకే, నెక్స్ట్ నేను ఐడెంటిఫై చేసిన కన్స్టలేషన్ వచ్చి ఉర్సా మేజర్. చూడండి ఇది ఉర్సా మేజర్. చూడండి ఇవి స్టార్స్ అన్నమాట. ఈ ఇలా మనకు లైన్స్ స్పేస్ లో కనిపిస్తాయా, అంటే స్కైలో కనిపించవు. మన ఆన్షియంట్ పీపుల్స్ ఏం చేశారంటే ఒక ఫిగర్ లాగా తయారు చేసుకున్నారనమాట. స్టార్స్ గుంపు గుంపుగా ఉంటాయి కదా, అందులో ఒక ఫిగర్ లాగా తయారు చేసుకున్నారు. చూడండి ఇప్పుడు ఈ స్టార్స్ యొక్క పేర్లు నేను మీకు చెప్తాను. డుబేహ్, మిరాక్, ఫేడ్, మ్యాగ్రిజ్, అలియూత్, మిజార్. దీని పక్కన చూడండి ఇక్కడ చిన్నదిగా పైకి వచ్చి కనిపిస్తుంది కదా, అదే ఆల్కోర్. మనకు అరుంధతి నక్షత్రం అంటారు, అదే దాని పక్కన ఉండే నక్షత్రమే ఆల్కోర్ని ఈ అరుంధతి నక్షత్రం అంటారు. ఆ తర్వాత బ్యాంటేజ్. ఇవి 7 స్టార్స్ అనమాట ఉర్సా మేజర్లోవి. ఉర్సా మైనర్ దీనిలాగానే ఉంటుంది కానీ రివర్స్గా ఉంటుంది అనమాట. అది చిన్న కన్స్టలేషన్ దీనికన్నా. దీన్ని బిగ్ డిప్పర్ అంటారు, దీన్ని సప్త ఋషి మండలం అంటారు. ఇందులో 7 స్టార్స్ ఉన్నాయని చెప్పాను కదా, సప్త ఋషులు 7 గురు, కశ్యపుడు, అత్రి మహాముని, జమదగ్ని, భరద్వాజముని, గౌతముడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు. ఓకే ఇప్పుడు నేను మీకు ఉత్సా మైనర్ చెప్పాను కదా, దాని గురించి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మనం ధృవతార అని వినుంటాం, ఈ ఉత్సా మైనర్ లోనే ధృవతార ఉంటుంది. చూడండి ఉత్సా మైనర్ చూసారా, సేమ్ లైక్ ఉత్సా మేజర్ లాగానే ఉంది కదా కానీ రివర్స్ గా ఉంటుంది. చూడండి లాస్ట్ లో ఉండేది పోలారిస్. ఈ పోలారిస్ ని మీరు దగ్గరగా చూడాలనుకుంటున్నారా? చూడండి ఇది
దీన్ని మనం నార్త్ పోల్ లో చూడగలం. ఈ ఉత్సా మేజర్ని కూడా మనం నార్త్ పోల్ లోనే చూడగలం. నైట్ టైం ఇప్పుడు క్లౌడీగా ఉంది కాబట్టి మనం దీన్ని చూడలేం. అదే నవంబర్ నుండి ఏప్రిల్ మాసాల వరకు చూడండి, బాగా కనిపిస్తాయి. అప్పుడే మన మిల్కీ వే కూడా మనకు కనిపిస్తుంది. ఈ పోలార్ స్టార్ మన ఎర్త్ నుండి 430 లైట్ ఇయర్స్ దూరంగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఉత్సాహమైనా అన్నాను కదా, దీన్ని లఘుబాలు అంటారు. చూడండి ఈ పోలారిస్ ని 430 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది మన ఎర్త్ నుండి. ఇది 70 మిలియన్ కిలోమీటర్స్ సైజ్ కలిగి ఉంటుంది, అంటే డయామీటర్ మన సన్ కన్నా చాలా పెద్దది పోలారిస్. ఇది ఎం టైప్ ఆఫ్ స్టార్ అనమాట. మనకు ఈ డిసెంబర్ మాసంలో 8:00 కి మన హెడ్ పైకి కృత్తికా నక్షత్ర మండలం కనిపిస్తుంది. మనం కృత్తికా నక్షత్ర మండలం అని ఎక్కడో వినట్టుగా ఉంది కదా, అది మనం ఇండియన్ కాస్మాలజీలో ఈ స్టార్స్ యొక్క పేర్లు తెలుసుకున్నాం కదా, కృత్తికా అని వచ్చింది. అందులోదే ఈ కృత్తికా నక్షత్ర మండలం. చూడండి ప్లాయడియన్ స్టార్స్ చాలా అందంగా ఉంటాయి. ఇవి బ్లూ కలర్లో చాలా అందంగా ఉంటాయి. చూసారా ఎంత బాగున్నాయో. మనకు 8:00 కి మన హెడ్ పైకి కనిపిస్తుంది. ఇప్పుడు క్లౌడీగా ఉంది కాబట్టి కనిపించదు, మీరు స్కైలో అబ్జర్వ్ చేయండి, చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇలా ఈ ప్లాడియన్ స్టార్స్ ని కృతికా అంటాం కదా, కృతికా నక్షత్ర మండలం అంటాం. ఇది టోరస్ కి పైన ఉంటుంది, అంటే టోరస్ కన్స్టలేషన్ ఉంటుంది కదా, దాని యొక్క కొమ్ములు ఉంటాయి కదా, దానికి ఇటువైపు ఉంటుంది. మనకు యూనివర్స్ లో సెంటర్ లేదు, ఎడ్జ్ లేదు అంటారు. కానీ కొంతమంది ఏం భావిస్తారంటే ఈ ప్లాడియన్ స్టార్స్ మన యూనివర్స్ యొక్క సెంటర్ అంటారు. అన్ని సెలిస్టల్ బాడీస్ అంటే మన యూనివర్స్ లో ఉండే ప్రతి సెలిస్టల్ బాడీ ఈ ప్లాడియన్ స్టార్స్ చుట్టే తిరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు. దీన్ని మనం కృతికా అని తెలుసుకున్నాం. అశ్విని భరణిని అరిటిస్ రెండుకి అదే ఉంటుంది. కానీ అశ్విని అరిటిస్ కదా, ద వైఫ్ ఆఫ్ అశ్విని. భరణి అంటే అరిటిస్ ద బియరర్. ఆ తర్వాత కృతిక నేను మీకు ఇప్పుడే చెప్పాను చూడండి, ప్లాడియన్ స్టార్స్. రోహిణి అంటే ఆల్డెబరాన్, ఇది టోరస్ లో ఉండే స్టార్ అన్నమాట, బ్రైట్ గా ఉంటుంది. ఆ తర్వాత మృగశిర ఓరియన్, ఓరియన్ ని మృగశిర అంటారు, ద డియర్ హెడ్ అంటారు దాన్ని. ఆ తర్వాత ఆరుద్ర అంటే బెటిల్గస్, ఆరుద్ర అంటే బెటిల్గస్ అన్నమాట, ద స్ట్రాంగ్ గాడ్. ఆ తర్వాత పునర్వసు అంటే పోలక్స్ అండ్ క్యాస్టార్. ఇలా చాలా రకాల స్టార్స్ ఉన్నాయి. ఓకే, ఈ టాపిక్ మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే మీరు నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీరు నా వీడియోస్ని ఇంకా ఇంకా చూడగలరు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.